వైఎస్ కుటుంబాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి శర్మల గారు మద్దతు ఇవ్వడం సరైనది కాదేమో అంటూ సజ్జల రామకృష్ణ రెడ్డి కామెంట్ చేశారు. నెట్ వస్తుంది మేడం. ఒక్క నిమిషం ఐ టేక్ దిస్ ఇన్ దట్ వర్షన్ చేశాడు మేడం. వైఎస్ రాజశేఖర రెడ్డి చూత్రి గొప్ప ఇంకా ఎన్నోడు తండ్రి పేరు తీసుకొని అంటున్నాడు. నేను తెలంగాణలో తెలంగాణ రాజకీయాలలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే సంబంధం లేదు అన్న వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈరోజు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు. మేమైతే సంబంధం లేదనే అనుకుంటున్నాం. మీరు మాట్లాడుతున్నారు అంటే సంబంధం మళ్ళీ కలుపుకుంటున్నారా? సంబంధం ఉందనే ఏమనుకోవాలి మేము? సజ్జల గారు సమాధానం చెప్పాలి. అసలు కేసీఆర్ గారు బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర, డబుల్ రోడ్ అయితే తెలంగాణ, చీకటైతే ఆంధ్ర, వెలుగైతే తెలంగాణ అని చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారు సజ్జల గారు? ముందు మీ కథ మీరు చూసుకోండి సార్. ఎవరికైనా ఇదే సమాధానమే. పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఎవరు పార్టీ పెట్టినా దాదాపు అందరూ పోటీ చేయడానికి పెట్టారు. కానీ మొదటిసారిగా చాలా పార్టీలు అన్ని బీఆర్టీ నుంచి కూడా చూస్తున్నాం పార్టీలు ఖచ్చితంగా అందరూ కూడా పోటీ చేసిన ఉంటారు సార్. మీరు పెట్టి 2 సంవత్సరాల తర్వాత ఇంతవరకు పోటీ చేయని పరిస్థితి, పోటీ చేయని పరిస్థితిలో ఇప్పుడు ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నారు. జనాలకు ఏం సమాధానం చెప్తారు? కార్యకర్తలకు ఏం సమాధానం? మీ పార్టీ నేతలు మీపై ఆరోపణ చేస్తున్నారు, కాంగ్రెస్ లో రహస్య ఒప్పందం చేస్తున్నారు ఆరోపణ చేస్తున్నారు, మీరు దాని బదులు ఇది డెమోక్రసీ, డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎవరైనా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. కానీ ఎవరైతే నా పార్టీ అని మీరు అంటున్నారో, నా పార్టీ వాళ్ళు నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు, ఈ 2 సంవత్సరాలు నేను ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తాను, నా మనసేంటి, నేను ఎంతవరకైనా పోతాను అనేది అన్నీ ఎరిగిన వాళ్ళు. ఐఎమ్ ష్యూర్ వాళ్ళు ఈ ఆరోపణలు చేయటం లేదు. మీరు చేస్తున్నారో మరి మీ వెనకాల ఎవరైనా చేస్తున్నారో నాకు తెలియదు. బయట కూడా కూర్చున్నారు కదా మేడం, పార్టీ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేయడం అనేది అంతిమ లక్ష్యం. అలాంటి కాదండి, నేను నాకు తెలియక అడుగుతాను, రాజకీయాలలో ఉన్న వాళ్ళంతా రాజకీయాలే చేయాలా? ప్రజల కోసం ఆలోచన చేయకూడదా? ప్రజలు రాజకీయాలలో ఏది చూస్ చేసుకోవాలి అని డైలమా వచ్చినప్పుడు రాజకీయాలే చూస్ చేసుకోవాలా? రాజకీయాలు అంటే కాదండి, నాది ఎన్జిఓ కాదు, నాదేదో త్యాగం చేసే పార్టీ అని నేను అంటం లేదండి. కానీ కానీ అసలు రాజకీయాలు ఎందుకు వచ్చాము మనము అన్న సోయి ఉండాలి కదా. రాజకీయాలు అంటే రాజకీయ పార్టీనే, మన పార్టీనే సుప్రీం అవ్వాలనా? అసలు పెట్టిందే ప్రజల కోసం కదా. ఇది ఏ పార్టీకైనా ఎందుకు గుర్తులేదు? ఎంఐఎం పార్టీకైనా ఇప్పుడు ఏదో మీరు అంటున్నారే, ఎంఐఎం పార్టీకైనా ఎందుకు గుర్తులేదు అని అడుగుతున్నా. కాళేశ్వరం దగ్గర నుంచి ప్రతి దాంట్లో అవినీతి చేశాడు కేసీఆర్ గారు. ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు. మరి ఏ బేసిస్ మీద కేసీఆర్కు మద్దతు పలుకుతున్నారు? రాజకీయాలు అంటే ప్రజల్ని పణంగా పెట్టమని అర్థం కాదండి. రాజకీయాలకు అసలైన సిసలైన అర్థం ప్రజల కోసం పని చేయండి అని. అందుకు ఏ త్యాగం అవసరమైనా, ఏ త్యాగం చేయాల్సి వచ్చినా చెయ్యండి అని. ఆ త్యాగం చేయగలిగిన వాళ్ళే రాజకీయాలు చేస్తే ప్రజలు బాగుపడతారు, లేకపోతే పార్టీలు మాత్రమే బాగుపడతారు. పాలేరు నేర్చుకున్నారు, పాదయాత్ర చేశారు, అనేక సమస్యలు లేవనెత్తారు. నిజంగానే తెలంగాణలో విస్తృతంగా తిరిగారు. చివరాఖరిలో మీరు పార్టీని కూడా మెర్జ్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు, తెలంగాణలోనే ఉండాలని ఆలోచన చేశారు. మీకు ఏపీకి వెళ్ళాలనేటువంటి ఒక ప్రొజెక్షన్ చేశాను, అది దాని వెనుక కుట్ర ఉందా? ఎవరు దాని వెనుక ఉన్నారనుకుంటున్నారు? ఎందుకు ఏపీకి పంపాలనేటువంటి ఆలోచన ఆ వార్త బయటకు వచ్చింది? నేనంటే ఇన్సెక్యూరిటీ ఉన్న వాళ్ళు అప్రయత్నం చేసిన మాట వాస్తవం. కానీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో పెరిగింది, తెలంగాణలో చదువుకున్నది, తెలంగాణలో పెళ్లి చేసుకున్నది, తెలంగాణలో బిడ్డను కన్నది, తెలంగాణలో కొడుకును కన్నది. నా బతుకు ఇక్కడ, నా భవిష్యత్ ఇక్కడ, తెలంగాణలోనే నేను ఉంటాను.
అన్నది నేను పదే పదే మొదటి నుంచి ఈ రోజు వరకు చెప్పుకుంటూ వస్తున్న విషయం. నేనన్న రాజశేఖర రెడ్డి బిడ్డైన ఆ లెగసీ తీసుకొని వస్తే నాకేమవుతుంది, నా ఉనికి పోతుంది, నేను ఇన్సెక్యూర్ అవుతాను అన్న స్వార్థపరులు కొంతమంది వాళ్ళ ఆలోచనలు చేస్తే అందుకు నేను బాధ్యురాలిని కాను. చేయొచ్చు.